బాపట్ల తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర పార్టీలో సలగల రాజశేఖర్ బాబు గారికి జయప్రకాష్ నారాయణ గారికి కార్యదర్శి కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవులు రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మనందరి అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత యంగ్ టైగర్ లోకేష్ బాబుకి మరియు పార్లమెంటరీ నేత పార్లమెంటరీ పార్టీ నేత మా ప్రెసిడెంట్ గారైన ఏలూరు సాంబశివరావు గారికి అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి ఈ సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా సలగల రాజశేఖర్ బాబు గారికి జయప్రకాష్ నారాయణ గారికి బాపట్ల తెలుగుదేశం పార్టీ తరపున సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మన తెలుగుదేశం పార్టీ జాతీయ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ అవకాశాన్ని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి యువనేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగనే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే మన బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ ఏలూరు సాంబశివరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మిత్రులు యోగేశ్వర నరేంద్ర వర్మ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికోసం తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కొరకు జరిగేటువంటి కృషిలో నా వంతు తప్పకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ పార్టీని బలపరిచేదానికోసం అధికార వైపు అడుగులు వేసేదానికోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను అని మీ అందరి ఎదుట మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ మరొక పర్యాయం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, సాంబశివరావు గారికి, నరేంద్ర వర్మ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించినటువంటి వారికి నాకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటిస్తే 61% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి అండగా ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మాండలిక వ్యవస్థ అన్న ఎన్టీ రామారావు ఏ విధంగా బీసీలని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చారో అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా బీసీలు వెన్నుముగ్గా ఉన్నటువంటి వారిని బడుగు బలహీన వర్గాలను కూడా ఈ రోజున రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం కల్పించి నన్ను ముఖ్యంగా ఈ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా రెండవసారి ఇచ్చి బాధ్యతలను ఏదైతే అప్పచెబుతారో రాష్ట్ర తరపున పరిశీలకులుగా ఆయా పార్లమెంటుల్లో ప్రత్యేకంగా చూసుకుంటూ బాపట్ల పార్లమెంటులో ఏలూరు సాంబశివరావు గారు అధ్యక్షులుగా, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేశ నరేంద్ర వర్మ గారికి
పూర్తి సహకారం ఇస్తూ ఏదైతే రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తూ బాపట్ల నియోజకవర్గం సొంత నియోజకవర్గాన్ని మా బీసీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఒక యూనిట్ చేసి రేపు రాఘవ ఎన్నికల్లో లోకల్ గా నియోజకవర్గంగా ఉన్నటువంటి వేగేశ నరేంద్ర వర్మ గారిని ఎమ్మెల్యేగా చూడటం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చూసి మన రాష్ట్ర రాజధాని అమరావతిగా ఉండాలి అనే నినాదంతో ఈ రాష్ట్రాన్ని ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి చేయూతనివ్వాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర కమిటీని ప్రకటించినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతుంటూ సెలవు తీసుకుంటున్నాను. Yeah!